అతి తీవ్ర తుఫాన్ విపర్జై గుజరాత్ లో తీరాన్ని తాకింది తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో తీరం దాటబోతోంది గుజరాత్ జఖౌ దగ్గర తీరాన్ని దాటే ప్రక్రియ మొదలైంది ఐదు గంటల్లో పూర్తి స్థాయిలో తీరం దాటబోతోంది తుఫాన్ గుజరాత్ పాకిస్తాన్ సరిహద్దుల మీదుగా బిప్పర్జాయ్ తీరాన్ దాటబోతోంది ఇక తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది గరిష్టంగా నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ తెలిపింది దీంతో అప్రమత్తమైన అధికారులు తొంభై నాలుగు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు సహాయక చర్యల కోసం పదిహేను షిప్లు ఏడు హెలికాప్టర్లు సైతం సిద్ధం చేశారు బిప్పర్జాయ్ తీరాన్ దాటే సమయంలో రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి గోపి అందిస్తారు అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ బిఫోర్ జాయ్ ప్రస్తుతం ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది మరో నాలుగైదు గంటల్లో పూర్తి స్థాయిలో ఈ తుఫాను తీరాన్ని దాటబోతోంది తీరాన్ని దాటే సమయంలో నూట పదిహేను నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకి భారీ గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలి పశ్చిమ తీరం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది అరేబియా మహాసముద్రంలో అలలు తీవ్ర భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా గుజరాత్ లోని ఎనిమిది జిల్లాలపైన ప్రభావం అనేది అధికంగా ఉండబోతుంది అయితే ఈ ఎనిమిది జిల్లాల్లో కూడా కచ్ అలాగే సౌరాష్ట్ర ప్రాంతాలపైనే ఎక్కువగా దీని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ముఖ్యంగా ఇది జకౌ తీరానికి ఉత్తరంగా ఇటు పాకిస్తాన్ కరాచీకి అలాగే భారత్ కి భారతదేశానికి మధ్య భాగం మీదుగా ఈ తుఫాన్ అనేది తీరం దాటబోతోంది అర్ధరాత్రి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం అనేది గుజరాత్ పై ఉండబోతోంది పూర్తిగా ముఖ్యంగా ఈ తుఫాన్ యొక్క బాహ్య సర్కిల్ అనేది ప్రస్తుతం ల్యాండ్ ఫాల్ అవ్వడం జరిగింది భూమిని తాకడం జరిగింది పూర్తిగా దీని సెంటర్ ఐ దాటేంత వరకు కూడా వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా తుఫాను ముఖ్యంగా తీరం దాటుతున్న సమయంలో వర్షాలు పడడం అలాగే కాస్త గాలులు నెమ్మదించడం ఆ తర్వాత మళ్లీ భీకరంగా గాలులు వేయడం భారీ వర్షాలు పోవడం లాంటి ఇవి జరుగుతాయి సో ముఖ్యంగా వర్షం పడి పడడం ఆగిపోయిందని చెప్పి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి కూడా ఇప్పటికే గుజరాత్ ప్రజానికి ఇటు ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో తీరాన్ని దాటే సమయంలో ప్రస్తుతం గాలి తీవ్రత అనేది తక్కువ ముఖ్యంగా వేగం అనేది చాలా తక్కువగా ఉంది అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం గాలులు వీస్తున్నాయి కానీ దీని అయి భూమికి దగ్గర అయ్యే కొద్దీ కూడా ఈ తుఫాన్ సంబంధించి వంద నుంచి నూట ఇరవై ఐదు నూట నలబై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వేగంతో గంటకి గాలులు వీస్తాయి దీనివల్ల తీవ్రంగా ముఖ్యంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఇప్పటికే ఎనిమిది జిల్లాల పరిధిలో ఈ తీరా ప్రాంతాలకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమారు నూట ఇరవై గ్రామాల నుంచి తొంభై నాలుగు వేల మంది పైగా ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది అలాగే ఇటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ సహా కోస్ట్ గార్డ్ సంబంధించిన ముఖ్యంగా సహాయక బృందాలు ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నాయి ఐదు రోజుల నుంచి కూడా ఈ తుఫాను సన్నద్ధత సంబంధించిన కసరత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను పరిస్థితిని సమీక్షించడం జరిగింది ఇటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అలాగే హోంమంత్రితో ఇటు కేంద్ర హోంశాఖ అలాగే ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించిన అధికారులంతా కూడా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ ఆ ముఖ్యంగా సమీక్షిస్తోంది ఇప్పటికే ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు తీర ప్రాంతాల నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజానికి మొత్తాన్ని అవాక్టివేట్ చేశారు తీరం దాటుతున్న సమయంలో జరిగే నష్టం కంటే ఇప్పుడు జరిగే నష్టం కంటే రానున్న నాలుగైదు గంటల్లో ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం వల్ల ఇది పూర్తి స్థాయిలో భూమిని తాకిన తర్వాత బలహీన పడుతున్న సమయంలో జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇది భూమిని తాకిన తర్వాత భారీగా ముఖ్యంగా ఎనభై కిలోమీటర్లకు పైగా వీచే గాలులకు సంబంధించి ఎనభై నుంచి నూట యాభై కిలోమీటర్ల మధ్య వేగంతో వీచే గాళ్లు తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు సో ఈ అతి అతి తీవ్ర తుఫానుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ బిపోర్ జాయిని అతి తీవ్ర తుఫానుగా పరిగణిస్తున్నారు సో దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఇళ్లు కూలిపోవడం చెట్లు పడిపోవడంతో పాటుగా రోడ్లు డ్యామేజ్ అవడం అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సంబంధించి కమ్యూనికేషన్ సిస్టమ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ అలాగే టెలికమ్యూనికేషన్ ఇవన్నీ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది దీనికి అనుగుణంగానే ఇటు ఈ నెక్స్ట్ తుఫాను తీరం దాటిన తర్వాత సహాయ కార్యక్రమాల కోసం కూడా సన్నద్దతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కనబరుస్తున్నాయి అందులో భాగంగానేవల్ షిప్స్ ని ఇటు గోవా పోర్టుల్లోనూ ఇటు ముంబై పోర్టుల్లోనూ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది పదిహేను షిప్స్ ని రక్షణ శాఖ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచారు అలాగే ని కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే రిలీఫ్ మెటీరియల్ అందజేయాలో వాటన్నిటికి సంబంధించి ముందస్తు కసరత్తును కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ సహా ఆరోగ్య శాఖ ఇన్ని శాఖలు సమన్వయంతో ప్రస్తుతం ఈ బిబోర్జాయి తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉన్న పరిస్థితి సో ప్రస్తుతం ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఈ తీరం దాటే ప్రక్రియ పూర్తవుతుంది దాని తర్వాత కూడా కొద్ది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయి ఎవరు కూడా ఇళ్లలోంచి నుంచి బయటకు రావద్దు ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సైతం ఐఎండి హెచ్చరికలను జారీ చేయడం జరిగింది సో మరో నాలుగైదు గంటల పాటు అయితే పశ్చిమ తీరం అల్లకల్లోలంగా ఉండబోతోంది ఇటు గుజరాత్ లోని ఎనిమిది జిల్లాలతో పాటుగా పూర్తిగా కేరళ నుంచి ఇటు గుజరాత్ అలాగే పాకిస్తాన్ సరిహద్దు వరకు కూడా పశ్చిమ తీరంలో ముఖ్యంగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది సో తీరం దాటిన తర్వాత ప్రభావానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి కాబట్టి సో అన్ని రకాల సన్నద్ధతతో అయితే ఇటు గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది సో నెక్స్ట్ సహాయక కార్యక్రమాలు రిలీఫ్ ఆపరేషన్ కి సంబంధించిన కసరత్తును కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగింది తుఫానుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారు నార్త్ బ్లాక్ హోంశాఖలో హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ డీజే సహా వివిధ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హోంమంత్రి హర్షి సివితో మాట్లాడారు అమిత్ షా తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు అమిత్ షా